సునం రాజయ్య గారు. అధ్యక్ష, ఈరోజు కేసీఆర్ కిట్ గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కేసీఆర్ కిట్టు చాలా ఉపయోగం, దాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కానీ కిట్టు పంపిణీ కానీ ఇతర అంశాలు కానీ చూసినట్లయితే చాలా ప్రభుత్వం ఇచ్చే 12,000, 13,000 మగపిల్లలకి ఆడపిల్లలకి ఒక వ్యత్యాసం ఉందో, దాన్ని ఆ వ్యత్యాసం లేకుండా, ఎందుకంటే స్త్రీ పురుషులు సమానం అంటున్నాం, ఎందుకంటే ఇద్దరు మహిళామణులు మాట్లాడారు, ఏది వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకు సమానంగా ఆ ఇచ్చే పారితోషికం ఏదో ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు కిట్లు పంపిణీ దాంట్లో కానీ జరుగుతున్న దాంట్లో రద్దీ ఎక్కువవుతుంది. రద్దీ ఎక్కువైన చోట ఇన్స్పెక్షన్ కూడా వస్తుంది. ఇన్స్పెక్షన్ కూడా లేకుండా ఉండాలంటే దాన్ని డాక్టర్స్ కానీ పరిశుభ్రత కానీ సిబ్బంది కానీ ఉండాల్సిన అవసరం ఉంది. భద్రాచలం ఉదాహరణ, భద్రాచలం ఏరియా హాస్పిటల్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే, బహుశా భారతదేశంలోనే 400 డెలివరీ అవుతున్న హాస్పిటల్ ఏదనంటే భద్రాచలం. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ కానీ సిబ్బంది కానీ ఉన్నవాళ్ళైనా కమిట్మెంట్తో చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇద్దరు మంత్రులు, మన ఆరోగ్య శాఖ మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు ఆ భవనం ప్రారంభం వచ్చినప్పుడు, హాస్పిటల్ ఓపెన్కి వచ్చినప్పుడే చెప్పాం. కానీ ఇవాళ రద్దీ కారణంగా ఇన్స్పెక్షన్ వచ్చే పరిస్థితి ఉంది. దాంట్లో డాక్టర్స్ ఇవాళ మన భద్రాచలం కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూస్తే రద్దీ ఎక్కువే పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఎక్కడికక్కడ ఏది ఏరియా హాస్పిటల్స్ పెడితే ఒక 4 మండలాలు, 5 మండలాలు, 6 మండలాలు ఉన్న డెలివరీ అయిన వాళ్ళకి ఈ కేసీఆర్ కిట్టు ఇవ్వటం వల్ల రద్దీ అవుతుంది. 50 ప్రతి మండల కేంద్రంలో దాని కిట్టు పంపిణీ చేయండి. 50 పడకల హాస్పిటల్గా ఉంటే డెలివరీ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఉండేదానికి ఉంటుంది. ఆ శుభ్రత ఉండాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇచ్చే డబ్బులు అవి మొత్తం మహిళలకి ఇవ్వండి, తల్లులకి ఇవ్వండి, కానీ మగవాళ్ళకి ఇస్తే ఇంకా దానికి మందు బాబులకు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు వస్తు రూపేణ ఇవ్వండి. ఎందుకంటే బై హ్యాండ్ బై క్యాష్ ఇస్తే ఇక అది మందు కంపెనీలకి దుకాణాలకి వెళ్ళకుండా ఉండేదనుకుంటారు. అటువంటి దాన్ని చూడండి. అట్లానే ఇప్పుడు ఈ జూన్ జూలై నెలలో మనం పంపిణీ చేసాం. ఎందుకంటే మా మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు వచ్చిన రోజు దాదాపు ఒక 100, 150 మంది ఆనాడు ప్రారంభంలో ఆంధ్ర తెలంగాణ చూడలే అందరికి ఇచ్చారు. చాలా సంతోషం. కానీ ఈ కిట్లు పంపిణీ దాంట్లో జరిగిన తర్వాత, ఈ డెలివరీ అయిన తర్వాత ఇన్పేషెంట్గా ఉండేవాళ్ళు చాలా, మొత్తం రాష్ట్రం మొత్తం చూస్తే 10-15 మంది పిల్లలు చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక హైదరాబాద్లోనే ఒక 32 మంది ఇన్పేషెంట్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. ఇటువంటిది లేకుండా ఉండేదానికి పరిశుభ్రత చూడండి. మొత్తం పర్యావరణం కానీ పరిశుభ్రత ఉండాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల పోస్ట్, ఒక్క డాక్టర్ పోస్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పోస్ట్ డాక్టర్ పోస్ట్ నింపలే. సిబ్బంది నియామకాలు లేవు. అంగన్వాడీలకు అయితే స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత చూస్తే ఒక్క పోస్ట్ నింపలే. ఎందుకంటే అది గతంలో ఎమ్మెల్యేలు అధికారులు నియోజకవర్గ స్థాయిలో ఉండి నియామకం ఉండేది. అది మరి ఏ గైడ్లైన్తో వస్తుందో అది స్పష్టం లేదు. 3.5 సంవత్సరాలు అయింది, ఒక్క అంగన్వాడీ పోస్ట్ నింపలేదు, ఒక ఆయా పోస్ట్ నింపలేదు, అట్లనే వైద్య పోస్టులు సిబ్బంది పోస్ట్ నింపలేదు. ఈయన నింపకుండా పరిశుభ్రం మంచి ఆరోగ్యం ఉండేదానికి, తల్లి పిల్ల ఉండేదానికి ఉంటే ఆహారం, ఈ ఏదైతే పౌష్టికారహం ఉందో పౌష్టికాహారం ముందే ఇవ్వండి. ఇచ్చి వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తే అక్కడ బిల్డింగ్ కానీ వస్తువులు కానీ ఇవి ఎక్కడ చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి. మారుమూల ప్రాంతాల్లో అయితే ఇవాళ రకరకాల ఆటంకాలు, ఎందుకంటే అక్కడ భవనాలు కట్టాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు మీకు అక్కడ అనుమతి లేదు, అంగన్వాడీ బిల్డింగ్ కట్టడం లేదు, స్కూల్ కట్టడం వీల్లేదని అనేక తీవ్రమైన ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు లేక ఉండాలంటే ఏదైతే ప్రభుత్వం నియమించిందో, ప్రభుత్వం మంజూరు చేసిందో ఆ భవనాలు కానీ చూడాలి. డాక్టర్స్ మాత్రం తక్షణం నింపాల్సిన అవసరం ఉంది. ఆ పరిశుభ్రంగా ఉండాలి, డాక్టర్స్ నియమించాలి, అక్కడ సిబ్బంది కానీ నియమకాలు కానీ ఉండాలి. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ మీరు పర్మనెంట్ చేయండి. ఎందుకంటే సమాన పని సమాన వేతన ఇవ్వాలని సుప్రీంకోర్టే మనకు ఆదేశం ఇచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు వేసింది. కానీ ఇప్పుడు కూడా మన ప్రభుత్వం ఆలోచన చేసి ఆ దశలో ఆలోచన లేదు. సమాన పనికి సమాన వేతన ఇచ్చే పద్ధతులు చూడండి. కాంట్రాక్ట్ బేస్ ఉండే అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా నియమించండి. ఏదైతే కొత్త హాస్పిటల్స్ మీరు ఓపెన్ చేశారో జిల్లాల్లో వాటికి సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ నియమించి చూడాల్సిన పరిశుభ్రమైన పరిస్థితిలో మంచి వాళ్ళ ఆరోగ్యంగా ఉండే తల్లి పిల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండే పద్ధతులు ఉండేదానికి సత్వర చర్యలు తీసుకోండి. ఎటువంటి దానికి అవకాశం లేకుండా
ఒక పారదర్శకం ఉండేదానికి వాళ్ళు ఏదైతే మీరు కేసీఆర్ కిట్టు ఇస్తున్న ఆ కేసీఆర్ కిట్టు వాళ్ళ బడుగు బలహీన వర్గాల కుటుంబాలకి వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యంగా ఉండేదానికి ఉపయోగపడే పద్ధతులు ఉండాలి తప్ప దీన్ని ఎటు పద్ధతులు ఇటు అటు లాక్కుండా ఉండేదానికి అవకాశం కలగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సిబ్బందిని డాక్టర్స్ నియమించండి, అన్ని చోట్ల అక్కడ పరిశుభ్రత ఉండేదానికి శానిటేషన్కి ఇచ్చే డబ్బులు కూడా 100,000 or 200,000 ఏరియా హాస్పిటల్ అయితే 100,000 or 200,000 ఇస్తున్నారు. సివిల్ హాస్పిటల్ అయితే మండల హెడ్ క్వార్టర్స్ ఉండే హాస్పిటల్స్ అయితే చాలా ఇబ్బందికర పరిస్థితుంది. వాళ్ళు శానిటేషన్ ముఖ్యం. ఆ శానిటేషన్ ఉండేదానికి, సిబ్బందిని ఉండేదానికి వాళ్ళు వాచర్లు కానీ వర్కర్స్ కానీ వాచ్మెన్లు కానీ కుక్కులు కానీ ఏది అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్ ఉండేవాళ్ళు వాళ్ళందరూ పర్మనెంట్ చేసి ఆ పద్ధతులు ఉండేదానికి మంచి వైద్యం అందించేదానికి చూడాల్సిన అవసరం ఉంది. దానికి ఇవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వం కోరుతుంది.